Hi friends, good morning all of you. This is Babji from Babji Study Point. Friends, ee roju manam general awareness kosam maatladukundam. Asalu general awareness anedi SSC exams kaina railway exams kaina idi chaala kelakamaina subject ga manam cheppukovachchu. Aithe ee general awareness ane paranga chuste telugu medium students anevi ఏ బుక్స్ చదవాలి అని చాలామంది క్వశ్చన్ పడుతూ ఉంటుంది. కానీ సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్ జరుగుతున్నప్పుడు వాడు ఎక్కువగా బిట్స్ దేన్ని బేస్ చేసుకుని ఇస్తాడంటే ఎన్సీఆర్టీ బుక్స్ని బేస్ చేసుకుని ఇవ్వడం జరుగుతుంది. మరి స్టేట్ బుక్స్ కూడా ఇంచుమించు ఆ లెవెల్లో ఉన్నాయి. బట్ ఎన్సీఆర్టీని బేస్ చేసుకుని ఇవ్వడం వల్ల మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలా అంటే చదవడం అవసరం లేదు. కానీ ఎక్కువగా సెంట్రల్ లెవెల్స్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఎక్కువ మంది ప్రిపేర్ చేసే బుక్ ఏంటంటే లూసెంట్. ఈ బుక్ చాలామంది ఎక్స్పర్ట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ రైల్వే ఎగ్జామ్స్ కానీ ఇది ప్రిపేర్ అయితే బాగుంటుందని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. కాబట్టి అయితే ఆ లూసెంట్ బుక్ అనేది మనకి తెలుగులో అవైలబుల్ అయితే లేదు. మరి దాన్ని మనం ఎలా ఏంటనేది మీలో ఆలోచన ఉండొచ్చు. అయితే మనం ఏం చేద్దామంటే ఆ లూసెంట్ బుక్ని ఇంగ్లీష్లో ఉన్న క్వశ్చన్స్ని నేను తెలుగులో కన్వర్షన్ చేస్తూ మీకు అందివ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంతవరకు మనకి ఎక్కడో కూడా యూట్యూబ్ ఛానల్లో ఈ లూసెంట్ బుక్ని డిస్కస్ చేయడం అనేది లేదు. కాబట్టి మనం తొలి ప్రయత్నం అయితే చేద్దాం. దీన్ని ముందుకు తీసుకెళ్లాలా లేదనేది కేవలం మీ మీద ఆధారపడుతుంది. మీరు బాగా ముందుకు తీసుకెళ్ళగలిగితే నేను దీన్ని బాగా మీకు ఎక్కువగా క్వశ్చన్స్ తెలుగులో కన్వర్షన్ చేసి చాలా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. అందుకే ఫ్రెండ్స్ దీన్ని మీరు బాగా యూటిలైజ్ చేసుకుంటారని నా ఉద్దేశం. క్వశ్చన్స్లోకి వెళ్దామా. Let's go to the video. Friends, ఇంకో క్వశ్చన్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. మీకు ఎప్పుడైనా క్వశ్చన్ చదివేటప్పుడు ఏ విధంగా ఫాలో అవ్వాలి, ఎలా చదివితే బెటర్, ఎలా అనాలిసిస్ చేస్తే బెటర్ అనేది నేను క్వశ్చన్స్ చెప్తున్నప్పుడు మీకు అర్థమవుద్ది. నేను చెప్పేటప్పుడు నేను చెప్పే విధంగా మీరు కూడా క్వశ్చన్ చదివేటప్పుడు మీరు బుక్స్లో చదివేటప్పుడు ఆ విధంగా ఫాలో అవ్వండి. తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ నేర్చుకోగలరని నా ఆలోచన. ఫస్ట్ క్వశ్చన్ చూద్దామా. రైట్ ఫ్రెండ్స్, మీకు క్వశ్చన్ డిస్ప్లే అవుతుంటుంది. క్వశ్చన్ చూడండి, ఆన్సర్ ఏం చేయాలో చెప్తాను. బట్ ఒక క్వశ్చన్ని చదివేటప్పుడు ఆబ్జెక్టివ్ విధానంలో మనం బిట్ల్ని ఎలా అనాలిసిస్ చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ నేర్చుకోవచ్చు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. నేను చెప్పే విధానాన్ని మీరు ఫాలో అవ్వండి, తక్కువ టైంలో చాలా ఎక్కువ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ బిట్ చూద్దాం. చూడండి, బిట్ ఏంటి చూడండి. హూ వాజ్ ద ఫస్ట్ ఫీమేల్ గవర్నర్ ఆఫ్ ఇండియా? భారతదేశానికి మొట్టమొదటి మహిళా గవర్నర్ ఎవరు అని అడుగుతున్నాడు. సో మీకు తెలిసే ఉండొచ్చు ఆప్షన్స్. అనిబిసెంట్ మేరా కుమారి, సుచేత్ర కృప్లాని అండ్ సరోజిని నాయుడు ఇచ్చారు ఆప్షన్స్. సో ఆన్సర్ ఈజ్ సరోజిని నాయుడు. ఓకేనా? ఇక్కడితో మీరు ఆగిపోకుండా దీనిని ఎలా మనం అనాలిసిస్ చేసుకోవాలని చెప్తున్నాను. ఇక్కడ బిట్ మీకు రావచ్చు. ఇక్కడ బిట్ ఏంటి ఇచ్చారంటే మొట్టమొదటి భారతదేశ మహిళా గవర్నర్ ఎవరంటే సరోజిని నాయుడు. కానీ ఇంకొక బిట్ నాకు తెలుస్తుంది, అదేంటంటే భారతదేశానికి అత్యధిక కాలం గవర్నర్గా పనిచేసిన మహిళ ఎవరు అనే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ చేయొచ్చు. ఎవరు అంటే అర్థమవుతుంది కదా క్వశ్చన్. భారతదేశానికి అత్యధిక కాలం పనిచేసిన మహిళా గవర్నర్ ఎవరు అంటే పద్మజా నాయుడు. అసలు ఈ పద్మజా నాయుడు ఎవరు అంటే మన సరోజినీ నాయుడు తాలూకా సిస్టర్ అండి ఇవిడ. అర్థమవుతుంది కదా, సరోజినీ నాయుడు అనేది మొట్టమొదటి మహిళా గవర్నరు. ఎక్కువ కాలం పనిచేసిన గవర్నర్ అంటే వాళ్ళ సిస్టర్ పద్మజా నాయుడు. సో అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఈ ఆప్షన్స్ కోసం కూడా మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ అనిబిసెంట్. అసలు ఈ అనిబిసెంట్ ఎవరు? యాక్చువల్గా మీరు ఒకటి విషయం గమనించాలి, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ మొట్టమొదటి అని అర్థం. అంటే అనిబిసెంట్ సమ్ ఏదో మొట్టమొదటి, లేదా మేరా కుమార్ సమ్ ఏదో మొట్టమొదటి, అంటే వీటి కోసం ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది అని అర్థం. వాటి కోసం తెలుసుకుందాం. అనిబిసెంట్ ఎవరంటే భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది కదా, ఆ భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి విదేశీయ మహిళ అధ్యక్షురాలు ఎవరు అంటే మనం ఇక్కడ అనిబిసెంట్ అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కాబట్టి భారత జాతీయ కాంగ్రెస్ దానికి మహిళా అధ్యక్షురాలు, తొలి విదేశీయ మహిళా అధ్యక్షురాలు అని చెప్పొచ్చు. ఎవరంటే అనిబిసెంట్. ఇంకొక బిట్ కూడా ఇక్కడ ఫ్రేమ్ చేయొచ్చు, అదేంటంటే భారత జాతీయ కాంగ్రెస్ దానికి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ ఎవరు అని క్వశ్చన్ అడగచ్చు. ముందు క్వశ్చన్ విదేశీయ మహిళ ఎవరు అంటే అనిబిసెంట్, మరి భారత జాతీయ కాంగ్రెస్కి
అధ్యక్షత వహించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరంటే మళ్ళీ ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే సరోజిని నాయుడు అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా బిట్స్ ఎలా వస్తున్నది. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ చూద్దాం, మీరా కుమారి. అసలు ఈ మీరా కుమారి ఎవరు అంటే మన భారతదేశ లోక్సభ ఉంది కదా, ఈ లోక్సభకి మొట్టమొదటి మహిళా స్పీకర్ ఎవరు అంటే మీరా కుమారి అని చెప్పొచ్చండి. నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సుచేత కృపలాని. అసలు ఈమె ఎవరంటే మన భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రి ఎవరు అంటే సుచేత కృపలాని అని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ బిట్టు ఒక బిట్టుకి బదులుగా మనం ఇంచుమించుగా దీని ద్వారా ఒక 5 నుంచి 6 బిట్స్ నేర్చుకుంటున్నాం. సో మీరు చదివేటప్పుడు కూడా బిట్ని ఆ విధంగా అనాలిసిస్ చేసుకుంటే మీరు తక్కువ టైంలో ఎక్కువ బిట్స్ నేర్చుకుని చాలా ఈజీగా మనం అప్రోచ్ అవ్వచ్చు. అర్థమవుతుందా. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదా, క్వశ్చన్ చూద్దాం. విచ్ గ్యాస్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సన్ మ్యాక్సిమమ్, అంటే సూర్యుడిలో అత్యధికంగా ఉన్నటువంటి వాయువు ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ హీలియం, హైడ్రోజన్, నైట్రోజన్, మీథేన్. ఏది ఉంటుంది మీకు తెలుసా? ఆన్సర్ ఈజ్ హైడ్రోజన్. అయితే హైడ్రోజన్ సూర్యంలో ఎంత శాతం ఉంటుందంటే 91% సుమారుగా ఉంటుందండి. మరి రిమైనింగ్ మీకు హీలియం ఉంటుంది. హీలియం పర్సంటేజ్ ఎంత ఉంటుందంటే 8% అబౌ ఉంటుంది. అంటే ఇంచుమించుగా హీలియం ప్లస్ హైడ్రోజన్ కలిపి ఈ రెండు కలిపి 99.something ఉంటుందండి. మరి రిమైనింగ్ పర్సంటేజ్ ఏముంటుందంటే రిమైనింగ్ 2 ఉంటుందండి. నైట్రోజన్ అండ్ మీథేన్ అనేది రిమైనింగ్ పర్సంటేజ్ ఉంటుంది. ఎక్కువ శాతం ఉండేది ఏంటంటే హైడ్రోజన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదా. మనకి యాక్చువల్గా భారత జాతీయ కాంగ్రెస్ అనేది దానికి సంబంధించిన బిట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ బిట్స్ డిస్ప్లే అవుతుంది. హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ. ఐఎన్సీ మీన్స్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు, మొట్టమొదటి అధ్యక్షుడు మీ అందరికీ తెలిసిన విషయమే. ఏంటి ఆన్సర్ చెప్పగలరా? డబ్ల్యూసి బెనర్జీ అని చెప్పొచ్చు. ఆప్షన్ 1. అయితే ఇక్కడ మిగతా ఆప్షన్స్ ఇచ్చాడు కదా, ఆ ఆప్షన్స్ కోసం మనం డీటెయిల్గా నేర్చుకుందాం. మరికొన్ని బిట్లు అయితే నేర్చుకుందాం. ఏంటనేది సెకండ్ ఆప్షన్ చూద్దాం. సెకండ్ ఆప్షన్ బబ్రుద్దీన్ థాబ్జీ. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్స్ వచ్చిన బిట్. ఇతని మీద బిట్ ఎట్లా వచ్చిందంటే ప్రీవియస్ ఎగ్జామ్స్లో మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు, భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరు అనే బిట్టు చాలా టైమ్స్ ఇచ్చారండి. అది ఎవరంటే బబ్రుద్దీన్ థాబ్జీ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇతను భారత జాతీయ కాంగ్రెస్కి 2వ అధ్యక్షుడు అని కూడా మనం చెప్పొచ్చండి. ఓకేనా, అర్థమవుతుంది కదా. నెక్స్ట్ థర్డ్ వన్ దాదాబాయ్ నవరోజీ. ఈ దాదాబాయ్ నవరోజీ ఎవరంటే భారత జాతీయ కాంగ్రెస్కి 3వ అధ్యక్షుడు అని చెప్పొచ్చండి. అండ్ పార్శ్య మతస్థుడు అంటే భారత జాతీయ కాంగ్రెస్కి మొట్టమొదటి పార్శ్య మతస్థ అధ్యక్షుడు ఎవరంటే ఈ దాదాబాయ్ నవరోజ్ అని చెప్పొచ్చండి. నెక్స్ట్ జార్జ్ మ్యూల్. ఈ జార్జ్ మ్యూల్ ఎవరంటే భారత జాతీయ కాంగ్రెస్కి 4వ అధ్యక్షుడు అని చెప్పొచ్చండి. అండ్ ఇంకొక విషయం చెప్పొచ్చంటే మొట్టమొదటి ఆంగ్లేయుడు, మొట్టమొదటి ఆంగ్లేయుడు అధ్యక్షుడు ఎవరంటే ఈయనని చెప్పొచ్చు. అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా దానికి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఆ రిలేటెడ్ విషయాలు నేర్చుకుంటే మీరు ఇక్కడ ఒక బిట్ నేర్చుకున్నట్టే ఇంచుమించుకు 4-5 బిట్లు నేర్చుకోవాల్సినట్టే అవసరం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి నెక్స్ట్ క్వశ్చన్, అలాగే మీరు నోట్స్ రాస్తూ ఉండండి. ఐ థింక్ నేను చెప్పిన ప్రతి విషయాన్ని నోట్స్ రాసుకుంటే చాలా బెటర్. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదా, క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అసలు భారత జాతీయ కాంగ్రెస్తో సంబంధం లేని వ్యక్తి ఎవరు అని క్వశ్చన్స్ అడిగాడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు డిస్కస్ చేసాం కాబట్టి ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేషన్ చేయొచ్చు. ఏంటి ఆప్షన్స్ అంటే బబ్రుద్దీన్ థాబ్జీ అండ్ దాదాబాయ్ నవరోజ్. ఈ రెండు ఆల్రెడీ భారత జాతీయ కాంగ్రెస్తో సంబంధం ఉంది అని చెప్పేసి ముందు బిట్లో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇప్పుడు సంబంధం లేనివి ఏంటంటే మనకు 2 ఉంది. ఒకటి సింగ్, కత్తర్ సింగ్ అండ్ వాచా అని 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇందులో మీకు ఏదైనా తెలియదు అయితే ఆన్సర్ అయితే కత్తర్ సింగ్ అండి. ఎందుకంటే అతని భారత జాతీయ కాంగ్రెస్తో సంబంధం లేని వ్యక్తి. అసలు ఆ వాచా ఫస్ట్ ఆప్షన్ ఎవరు, అసలు వాచా అంటే ఎవరంటే ఇది భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడడానికి అతను ఒక కీలకమైన వ్యక్తి అని చెప్పొచ్చు. కాబట్టి అతను రిలేటెడ్ వ్యక్తే. అంటే యాక్చువల్లీ భారత జాతీయ కాంగ్రెస్కి స్థాపనకు పితామహుడు ఎవరు అంటే ఏవో హ్యూమ్ అని అనుకుంటాం, అది ఓకే. దాంతోపాటుగా ఈ స్థాపనకి కీలకమైన వ్యక్తి ఎవరు అంటే ఈ వాచ్ అనేది ఫస్ట్ ఆప్షన్ కింద మాట్లాడతాం. కాబట్టి పై 3 రిలేటెడ్గా ఉంది, రిలేటెడ్ కానిది సింగ్ కాబట్టి. సో ఆన్సర్ ఈజ్ 4th వన్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదా, పొంగల్ ఈజ్ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్. పొంగల్ అనే పండుగ ఏ స్టేట్ యొక్క
ప్రముఖమైన పండుగ అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్. మీకు అందరికీ తెలిసిందే దీన్ని ఎవరు జరుపుకుంటారంటే తమిళనాడులో జరుపుకుంటారండి. ఓకేనా? అయితే ఇంకొక విషయం ఇక్కడ తెలుసుకోవచ్చు ఏంటంటే వానాం అనేది ఇది కూడా చాలా ప్రసిద్ధమైన పండుగ. అది ఎవరు జరుపుకుంటారంటే ఏ స్టేట్ వారు అంటే కేరళ అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్, ఇది మీకు తెలిసే ఉండొచ్చు, ఒకసారి చూద్దాం. హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ ఆర్య సమాజ్? ఆర్య సమాజాన్ని స్థాపించిన ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ ఇచ్చాడు, స్వామి రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, స్వామి సచ్చిదానంద, స్వామి దయానంద. సో ఆన్సర్ ఇస్ స్వామి దయానంద. యాక్చువల్గా ఈ స్వామి దయానంద పేరు స్వామి దయానంద కాదండి, మూలశంకర్. ఎందుకంటే ఆయన మూల నక్షత్రంలో పుట్టారు కాబట్టి ఆయన పేరు జనరల్గా మూలశంకర్ అంటారు. సో ఇంకొక ఇంపార్టెంట్ బిట్ కూడా ఈయన మీద ఉందండి, చాలా ఎగ్జామ్స్లో ఇచ్చాడు. అదేంటంటే గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని కూడా ఇచ్చింది ఎవరు అంటే ఈ స్వామి దయానంద సరస్వతిని మనకు చెప్పొచ్చండి, స్వామి దయానంద అని చెప్పొచ్చు. గో బ్యాక్ టు వేదాస్ అనే నినాదాన్ని ఇచ్చింది కూడా స్వామి దయానంద అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన జాతీయ భాష హిందీ, హిందీని జాతీయ భాషగా మొట్టమొదటి ప్రకటించిన వ్యక్తి కూడా స్వామి దయానంద అండి. మీకు గుర్తుంచుకోండి, రాసుకోండి. నెక్స్ట్ వన్ క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది కదా, హూ ఫౌండెడ్ బ్రహ్మ సమాజ్? బ్రహ్మ సమాజాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరు అని అడుగుతున్నాడు. ఆప్షన్ మీకు తెలుసు కదా, రాజా రామ్మోహన్ రాయ్ అనేది ఆప్షన్. అయితే ఇది ఏ సంవత్సరంలో స్థాపించబడిందంటే 1829లో స్థాపించబడిందండి బ్రహ్మ సమాజం. ఈ డేట్ కూడా మీకు ఇంపార్టెంటే, ఒక్కొక్కసారి అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఈయన గురించి చెప్పుకోవాలి, అదేంటంటే సతీ సహగమన చట్టం ఉంది కదా, అది రద్దు చేయడంలో చాలా విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పించుకోవచ్చు అండి. అయితే అది కూడా 1829లో అది నిషేధం చేయబడింది. అయితే ఇంకో క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, ఎలా అంటే ఆ 1829లో సతీ సహగమన చట్టం రద్దు చేయబడిన టైంలో ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఎవరు అని అడగచ్చు. ఆ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటిక్ అని చెప్పొచ్చు అండి. అర్థమవుతుంది కదా, ఇక్కడ మనం డిస్కస్ చేసిన విషయాలు, ఒకటి ఆర్య సమాజాన్ని, సారీ బ్రహ్మ సమాజాన్ని ఎవరు స్థాపించారు, ఆ బ్రహ్మ సమాజం ఎప్పుడు స్థాపించిందంటే 1829 స్థాపించబడింది, అదే 1829లో సతీ సహగమన చట్టం రద్దు చేయబడిన విశేషమైన కృషి చేసిన వ్యక్తి ఎవరంటే ఈ రాజా రామ్మోహన్ రాయ్ అని చెప్పొచ్చు. ఆ టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే విలియం బెంటిక్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ వాజ్ ద చైల్డ్హుడ్ నేమ్ గౌతమ్ బుద్ధ? గౌతమ్ బుద్ధుడి యొక్క చిన్నతనం ఉన్నప్పుడు అతని యొక్క పేరేంటి అని అడిగాడు. సో ఆప్షన్ చూశారు కదా, ఆప్షన్స్ సిద్ధార్థ్ అనేది అతని యొక్క చిన్నప్పుడు యొక్క నేమ్. అయితే ఇక్కడ చిన్న విషయం కూడా గుర్తుంచుకోవాలి ఏంటంటే గౌతమ్ బుద్ధుని యొక్క తల్లిదండ్రులు ఎవరు కూడా మీరు చాలా గుర్తుంచుకోవాలండి, ఇది కూడా ఇంపార్టెంటే. తండ్రి శుద్ధోదన్, తల్లి అయితే మాయాదేవి. ఈ రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఒకసారి గమనించండి. ఏంటి క్వశ్చన్ అంటే, దెర్ ఆర్ హౌ మెనీ స్టార్స్ ఇన్ ఇండియన్ రైల్వే లోగో? ఇండియన్ రైల్వే లోగో ఉంటుంది కదండి, ఆ ఇండియన్ రైల్వే లోగోలో స్టార్స్ ఉంటాయి. మీరు కావాలంటే గమనించండి, ప్రతి దగ్గర సింబల్ ఉంటుంది, దాంట్లో ఎన్ని స్టార్స్ ఉంటాయి అని అడుగుతున్నాడు. టోటల్ ఎన్ని స్టార్స్ ఉంటాయంటే ఆప్షన్లో అయితే మనకి 17, 15, 9, 24 ఇచ్చాడు, బట్ ఆన్సర్ అయితే 17. ఓకేనా? నెక్స్ట్ వన్ ఆన్సర్ 17. అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, విచ్ స్టేట్ నోన్ యాజ్ గార్డెన్స్ ఆఫ్ స్పైస్? ఓకేనా? ఆప్షన్స్ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, వెస్ట్ బెంగాల్. ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రాన్ని లవంగ అంటే మసాలా దినుసులు అంటారు కదా, వాటికి ఫేమస్ రాష్ట్రం ఏదని అడుగుతున్నాడండి. అదేంటంటే కేరళ. ఎందుకంటే కేరళలో మనకి చాలా రకాలటువంటి ఇవి దొరుకుతుంటాయండి, సపోజ్ ఏలకులు, దినుసులు, లవంగ దినుసులు అంటారు కదా, ఇలాంటివన్నీ అక్కడ దొరుకుతాయి. అందుకే పూర్వం అప్పుడు మనకి బ్రిటిష్ వారు కూడా మెయిన్ టార్గెట్ ఇక్కడ నుంచి చాలా రకాల స్పైసెస్ అనేది తీసుకెళ్ళడం జరిగింది. మెయిన్ టార్గెట్ అలా అక్కడ బేస్ చేసుకుని వ్యాపారం కూడా చేశారు. ఓకేనా? ఇన్సులిన్ యూజ్ టు క్యూర్ విచ్ డిసీజెస్? ఈ క్రింది వాళ్ళు ఏ వ్యాధి నివారణ కోసం ఇన్సులిన్ అనేది యూజ్ చేస్తారు అని అడుగుతున్నాడు. జనరల్గా మనకి ఆన్సర్ తెలిసి ఉండొచ్చు, ఏంటంటే డయాబెటీస్ అని చెప్పొచ్చు అండి. ఓకేనా? ఈ వ్యాధిని ఇచ్చేయడం కోసం ఇన్సులిన్ అనేది యూజ్ చేస్తారు. జనరల్గా మనం ఫుడ్ తీసుకుంటాం కదండి, ఆ ఫుడ్ అనేది మనకి కార్బోహైడ్రేట్స్గా అది రెండు భాగాలుగా విడుతుంది. ఎలా అంటే గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది, ఇవి మనకి బాడీకి ఎనర్జీని ఇస్తాయి. అయితే ఇది రక్తంలో కలిసేటప్పుడు ఈ గ్లూకోజ్ అక్కడ ఇన్సులిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే చక్కెర శాతాన్ని తగ్గకుండా పెరగకుండా అదుపులో ఉంచుతుంది. ఓకేనా? ఇన్ కేస్ ఎప్పుడైనా అది కంట్రోల్ చేయకపోతే అప్పుడు మనం ఇది ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది.
ఇంజెక్షన్ ద్వారా ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా అంటే కృత్రిమంగా బయట నుంచి ఇన్సులిన్ మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఎందుకంటే బాడీ లోపల ఒక్కసారి అది ప్రొడ్యూస్ కాదు, ఆ ప్రొడ్యూస్ కానప్పుడే మనం ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్? మనకి ఆర్మీడ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఇండియా, ఇండియన్ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్, ఈ మూడింటికి ప్రధాన అధ్యక్షత ఎవరు వహిస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, గవర్నర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్. అంటే ఆన్సర్ ప్రెసిడెంట్. ఓకేనా? ఈ ప్రెసిడెంట్ అనేది ఏ ఆర్టికల్ సంబంధించింది తెలుసు కదా, ఆర్టికల్ 52, అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఫిష్ టేక్స్ ద బ్రీత్ బై, చేపలు అనేవి దేని ద్వారా గాలి పీల్చుకుంటాయంటే మీకు తెలిసి ఉండొచ్చు, ఇక్కడ గిల్స్, హార్ట్, బ్రెయిన్, లివర్ అని ఇచ్చాడు. ఆప్షన్ గిల్స్, అంటే మొప్పల ద్వారా అవి గాలిని పీల్చుకుంటాయి. మనకి చేపలో, చేప హృదయంలో ఎన్ని గాలు ఉంటాయంటే రెండు గాలు గదులు అని చెప్పొచ్చు, అది మానవుడి హృదయంలో నాలుగు అని మనం చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 2016 ఏప్రిల్లో ఇచ్చిన బిట్టండి, డాష్ వాజ్ ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ల్యాంచ్ ఫ్రమ్ ఇండియాస్ మేడ్ ల్యాంచ్ వెహికల్ అని బిట్టిచ్చారు. అంటే ఏంటంటే, భారతదేశం మొట్టమొదటిగా ఒక వెహికల్ తయారు చేసుకుని దాని ద్వారా శాటిలైట్ పంపించింది కదా, దాని నేమ్ ఏంటిని అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్ మీరు గమనించలేదు, ఆర్యభట్ట, రోహిణి, బ్రహ్మాస్త్ర, ఇన్సాట్ 1A అని ఇచ్చాడు. అయితే ఇవన్నీ మన ఇండియా పంపించిన శాటిలైట్సే, బట్ ఇందులో ఏమడిగాడంటే ఇండియా సొంతంగా వెహికల్ తయారు చేసుకుని పంపించిన శాటిలైట్ ఏది అని అడుగుతున్నాడు. ఆన్సర్ రోహిణి అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఆర్యభట్ట కూడా ఉంది కదా, ఆర్యభట్ట అంటే ఏంటంటే ఇండియా పంపించినటువంటి మొట్టమొదటి శాటిలైట్, బట్ అది మనం సొంతంగా తయారు చేసిన వెహికల్ ద్వారా కాకుండా విదేశీ కంట్రీ అంటే రష్యా వెహికల్ ద్వారా మన ఆర్యభట్టని పైకి పంపించడం జరిగింది. ఆర్యభట్ట కూడా మొట్టమొదటి శాటిలైటే, బట్ ఇండియా తయారు చేసుకున్న వెహికల్ ద్వారా పంపించిన మొట్టమొదటి శాటిలైట్ ఆన్సర్ ఏదంటే రోహిణి. చూసారా, ఆప్షన్ రెండు ఒకలాగే ఉంటాయి, మనం కన్ఫ్యూజ్ అయ్యి ఆర్యభట్ట పెట్టచ్చు, కానీ ఇక్కడ ఆన్సర్ రోహిణి. అర్థమవుతుంది కదా? నెక్స్ట్ వన్, ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ మాత్రం మీరు బాగా జాగ్రత్తగా వినండి, ఎందుకంటే దీంట్లో చాలా చాలా మంచి విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు, మనకు నెక్స్ట్ వచ్చే ఎగ్జామ్స్కి ఉపయోగపడే విషయాలు కూడా ఉన్నాయి. అదేంటని చూద్దాం. ఈ బిట్ ప్రీవియస్ ఎగ్జామ్ 2016లో మనకి ఇచ్చారండి. విచ్ వన్ ఈజ్ నాట్ ఫుట్బాల్ స్టేడియం ఇన్ ఇండియా? ఈ క్రింది వన్లో ఇండియాలో ఫుట్బాల్ స్టేడియం కానిది ఏది అని క్వశ్చన్ అడిగాడు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఎక్కువగా వస్తున్నాయి. ఈ క్రింది వాటిలో ఫుట్బాల్ స్టేడియంస్ ఏవి, క్రికెట్ స్టేడియంస్ ఏవి అని చాలా క్వశ్చన్స్ మనకు ప్రీవియస్లో అడిగాడు. సో ఇది కూడా ఇంచుమించుగా అలాంటిదే, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అడిగాడంటే ఫుట్బాల్ స్టేడియం కానిది ఏది అడిగాడు. అంటే మిగతావి అయినవి అయి ఉండాలి, కాబట్టి అవేంటో గమనిద్దాం. ఫస్ట్ ఆప్షన్ బక్సీ స్టేడియం శ్రీనగర్, ఇది ఫుట్బాల్ స్టేడియం అండి, కంప్లీట్గా మనకి శ్రీనగర్లో ఉంది. నెక్స్ట్ది బైచింగ్ స్టేడియం అని సిక్కింలో ఉందండి, యాక్చువల్గా ఇది ఫుట్బాల్ స్టేడియం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ బైచింగ్ అనేది ఒక ఇండియన్ కెప్టెన్ నేమ్ అండి, అంటే ఒకప్పుడు ఇండియా ఫుట్బాల్కి కెప్టెన్గా వర్క్ చేశారు బైచింగ్ భూటియా అనేది. బైచింగ్ భూటియా అనే వ్యక్తి ఇండియన్ ఫుట్బాల్ క్రికెట్ కెప్టెన్, కాబట్టి అది ఖచ్చితంగా ఫుట్బాల్ స్టేడియం అండి. నెక్స్ట్ వన్ సాల్ట్ లేక్ స్టేడియం కోల్కతా, వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేడియం అండి, దీనికోసం మీరు బాగా తెలుసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇది ఫుట్బాల్ స్టేడియమా క్రికెట్ స్టేడియమా అని చెప్పలేము, ఎందుకంటే ఇది మల్టీపర్పస్ స్టేడియం అండి. ఇది ఇండియన్ సెకండ్ లార్జెస్ట్ స్టేడియం, దీని కెపాసిటీ 87,000 మంది కూర్చునే కెపాసిటీ అయితే ఉందండి. కాబట్టి ఇది ఫుట్బాల్ స్టేడియం అండ్ మల్టీపర్పస్ అని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే మీకు తెలుసో లేదో, 2015 మనకి ఐపీఎల్ స్టార్టింగ్ మనకి ప్రారంభ ఉత్సవాలన్నీ ఇక్కడే జరిగాయి, ఈ సాల్ట్ లేక్లో జరిగాయి 2015 ఐపీఎల్ అనేది. ఓకేనా? అయితే దీన్ని మనం ఫుట్బాల్ స్టేడియం అని చెప్పొచ్చు, క్రికెట్ స్టేడియం అని చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మనకి సర్దార్ పటేల్ స్టేడియం, ఇది ఎక్కడుందంటే అహ్మదాబాద్. అసలు ఇది కంప్లీట్లీ క్రికెట్ స్టేడియం, కాబట్టి ఫుట్బాల్ స్టేడియం కానిది ఏది అంటే ఆప్షన్ చెప్పొచ్చు, కానీ దీనికి ఒక ప్రత్యేకము ఇంకోటి ఉంది, దీనికి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి ఇంపార్టెన్స్ అంటే చాలా 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 ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ మనకి ఎగ్జామ్స్లో కూడా వచ్చే అవకాశం ఉంది. వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఎక్కడ అని చెప్పాలంటే అది కూడా ఇదేనండి, సర్దార్ పటేల్ స్టేడియం. మొతేరా స్టేడియం కూడా అని అంటారు దీన్ని, ఇది అహ్మదాబాద్లో ఉంది, గుజరాత్ స్టేట్లో. చాలా చాలా ఇంపార్టెంట్, దీని యొక్క కెపాసిటీ 1,10,000 కెపాసిటీ అయితే ఉందండి. వరల్డ్ లార్జెస్ట్ క్రికెట్ స్టేడియం ఏది అంటే ఇది చెప్పొచ్చు. దీంట్లో ప్రధానంగా T20 1D టెస్ట్ మ్యాచ్లు జరగడం జరుగుతుందండి. ఓకేనా? అర్థమవుతుంది కదా? థ్యాంక్ యూ.